మాత్రమే. నేటి ప్రజలు, ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించవలసిన అవసరము ఉంది. ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది. తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది. 2004లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు, వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని వారు చెప్పారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది. మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం, మా వాదం గాంధేయ వాదం. మహాత్ముడి దృష్టిలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ విమోచన మాత్రమే కాదు, ఆర్థిక సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వతంత్రానికి, మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ గౌరవం పెరుగుతుంది. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది. నాటి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023 స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతూ ఉంది. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇటువంటి ఇంతటి వ్యవస్థలో